బాలీవుడ్ హీరో ధనుష్ దర్శకుడు శేఖర్ కమల కాంబిటీషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్నది రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ తిరుపతిలో జరిగింది నాగార్జున కీలక పాత్ర చేస్తున్నారు ఈ ఓవీలో నాగార్జున పాత్ర హైలైట్ అయ్యే స్థాయిలో క్రియేట్ చేశారట మేకర్స్ ఇటీవల తిరుపతిలో ఒక షెడ్యూల్ చేశారు అలిపిరి దగ్గర కీలక సన్నివేశాలను షూట్ చేశారు అయితే తిరుమలకు వెళ్ళే ప్రధాన రహదారిలో షూటింగ్ చేయటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది తిరుమలకు వెళ్ళే భక్తులతో పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు అలిపిరిలో షూటింగ్ నిలిపివేత సినిమా షూటింగ్ ట్రాఫిక్ నిలిచిపోవటంతో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఒక దశలో ట్రాఫిక్ క్లియర్ పోలీసులకు పెద్ద మారింది దీంతో షూటింగ్ నిలిపివేయాలని సినిమా యూనిట్ కు సూచించారు పోలీసుల తీరుపై చిత్ర బృందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి అన్ని అనుమతులు ముందుగానే తీసుకుని ఎంతో ఖర్చు చేసి షూటింగ్ మొదలు ఇప్పుడు అర్ధాంతరంగా నిలిపేశారని దాని వల్ల ఎంతో నష్టపోవాల్సి వస్తుందని వెల్లడించినట్లు ఊహాగానాలు వినిపించాయి కానీ షూటింగ్ రద్దు వార్తల్లో వాస్తవం లేదని తెలుస్తుంది తాజాగా ఈ విషయంపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు తాజాగా అలిపిరి షూటింగ్ వ్యవహారంపై నిర్మాత మోహన్ రావు స్పందించారు షూటింగ్ రద్దు చెయ్యలేదని చెప్పారు అనుకున్నట్లుగానే చిత్రీకరణ కంప్లీట్ చేసినట్లు తెలిపారు వాస్తవానికి ఆ రోజు ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు నాలుగు గంటల పాటు అనుమతి తీసుకున్నట్లు చెప్పారు మేము అలిపిరిలో షూట్ చేయడానికి అవసరమైన అనుమతులు తీసుకున్నాం షూటింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభించాల్సి ఉంది కానీ లైటింగ్ సరిగ్గా లేకపోవడంతో షూటింగ్ నలభై ఐదు నిమిషాలు ఆలస్యమైంది షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలా మంది అక్కడ గుమిగూడారు దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది పోలీసులు ఇబ్బంది కలుగుతుందని చెప్పడంతో అక్కడి నుంచి తిరుపతిలోని ఇతర ప్రాంతాల్లో షూట్ చేశాం ఒకే రోజు తిరుపతిలో షూటింగ్ కొనసాగిందని వివరించారు ఈ సినిమాలోని ఓ ఫ్రేమ్ లో తిరుమల దేవస్థానం ఉండాలనే ఉద్దేశంతోనే అక్కడ షూట్ చేసినట్లు వివరించారు వాస్తవానికి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా షూట్ చేయాలని భావించిన తాను పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడినట్లు చెప్పారు భక్తులు ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే చాలా త్వరగా షూట్ ని కంప్లీట్ చేయాలనుకున్నట్లు తెలిపారు ధనుష్ శేఖర్ కమల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో అకినేని నాగార్జున ఓ కీలక పాత్రలో నటించారున్నట్లు తెలుస్తుంది ధనుష్ ఇది రెండో తెలుగు చిత్రం కావటం విశేషం ఈ మూవీని పాన్ ఇండియా లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ సంఘానికి పైగా పూర్తయినట్లు తెలుస్తుంది మదన ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తున్నారు లవ్ స్టోరీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత శేఖర్ కమల నుంచి వస్తున్న సినిమా కావటంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ బ్యానర్ పై సునీల్ నారాయణ పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు సోషల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రాబోతున్నట్టు ఇన్సైట్ ఈ మూవీ తెలుగు తమిళం హిందీ కన్నడ మలియల భాషల్లో విడుదల కారది ఇతరు నాగార్జున నెగిటివ్ పాత్రలు కనిపిస్తారట ప్రస్తుతం అనే వర్కింగ్ టైటిల్ ఇచ్చారు ఈ చిత్రంలో వాకినేని నాగార్జున కూడా నటిస్తుండటం ఆసక్తికరంగా మారేది తెలుగు తమిళ హీరో కలిసి చేస్తున్న చిత్రం కావడంతో సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది ఈ సినిమాకి దారావి అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారు మేకర్స్ ముంబైలోని ధారావి ప్రాంతంలో జరిగే కథ అంటూ ప్రచారం కూడా జరుగుతుంది తదుపరి షెడ్యూల్లోనే కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు వెల్లడించారు ఇదిలా ఉంటే ధనుష్ సంక్రాంతికి కెప్టెన్ మిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు అలాగే నాగార్జున నాసామి రంగతో వచ్చారు ఈ రెండు సినిమాలు ఆయా భాషల్లో హిట్ అయ్యాయి దాంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి ఈ సినిమాకి రాక్స్టర్ దేవి ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న సింబల్ గతిగా ఒకటండి